వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. గుండెపోటుతో మరణించిన కూకట్పల్లి ఆర్టీసీ డ్రైవర్ చేపూరి ప్రశాంత్ కుమార్ కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆర్థిక సహాయం. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గుండెపోటుతో మరణించిన కూకట్పల్లి ఆర్టీసీ డ్రైవర్ చేపూరి ప్రశాంత్ కుమార్ ఇంటికి స్వయంగా వెళ్లి వాళ్ల కుటుంబానికి ఆయన చేతుల మీదుగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కుమారుడు ప్రవీణ్ కుమార్ కు ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం జరిగింది. కొంతమంది ప్రతిపక్షాల మాటలు విని 45 రోజులు వాళ్ళు సమ్మె దిగడం వల్ల ఉన్నటువంటి ఆవేదన చెంది కొంతమంది చనిపోవడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని కార్మికులు మన బిడ్డలే మన తెలంగాణ బిడ్డలు అని చెప్పి విధమని చేసుకొని కార్మిక చనిపోయినటువంటి కార్మికులకు 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మొన్న మాట ఇచ్చాడో వాళ్ళ ఇంట్లో కుటుంబాలకు ఎవరికైనా జాబ్ ఇస్తానని చెప్తే కూడా ఈ ఆమె చనిపోయినటువంటి అబ్బాయి ప్రవీణ్ కూడా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నిరుపేదల ఇమ్మడి ఉన్నటువంటిది అనేది నిదర్శనం ఇది. ప్రతిపక్షాలు 45 రోజులు వాళ్ళని రెచ్చగొట్టి కార్మికులను రోడ్ల మీద దింపి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి ప్రతిపక్షాలు అన్ని పార్టీలు ఏకమై ఇలా ముఖ్యమంత్రి పెద్దమని చేసుకొని వాళ్ళకు అనుకున్న దానికన్నా రెట్టింపులు వాళ్ళకు హక్కులన్నీ కలిగిస్తూ నిరుపేదలు చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇలా జాబులు ఇస్తూ ఇలా దేశంలో ఎక్కడ కూడా ఎవరు చేయలేనటువంటి ఆర్టీసీ కార్మికులకు ఇలా పెద్దదిగా న్యాయం చేశారు మా ముఖ్యమంత్రి. అందులో నా కాన్షియన్స్లో కుక్కట్పల్లి డివిజన్లో కార్మికుడు చనిపోవడం వలన ఇవాళ వాళ్ళ ఇంటికి వచ్చి 2 లక్షల ప్రభుత్వ పరంగా ఇచ్చాం. దానికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి మాకున్నటువంటి డిపో సంబంధించిన ఆఫీసులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన ఆర్టీసీ స్ట్రైక్ పీరియడ్లో మా నాన్నగారు మరణించినారు. సో సీఎం కేసీఆర్ గారు చెప్పిన విధంగా మరి నాకు కండక్టర్ జాబ్ ఇచ్చారు. మరి అదేవిధంగా ఏదైతే ఎక్స్గ్రెషన్ ఇచ్చారో ఈరోజు మాధవరం ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి 2 లాక్స్ చెక్ ఇచ్చినారు. మా ఫ్యామిలీని ఆదుకున్నందుకు కేసీఆర్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. డిఎం డీవీఎం ఎవరైతే డిపోలో ఉన్నా వాళ్ళు అందరూ తొందరగా పనిచేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అన్నీ చేసినారు. చాలా ధన్యవాదాలు. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.